వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంటే అమ్మాయిలకు సహాయం చేసి వాళ్ళని వాళ్ళే సహాయం చేసే విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడిన ఆర్తి హోమ్ అనమాట. ఆర్తి హోమ్ 1992లో స్టార్ట్ చేశారని చెప్పాను. సంధ్యమ్మ గారు మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, ఆవిడ కడపలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు కడపలో 7 రోడ్స్ నుంచి తెలిసిన మీకు న్యాయ వ్యవస్థ అనేది తెలుసు. వాదోపవాదాలు ఇద్దరు విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ అనేది వస్తుంది. అది క్యాజువల్గా జరిగే ఒక రొటీన్ వర్క్. మనం నా భర్త అన్నం పెట్టట్లేదు, ఆ జనాభా తావచ్చు సత్తా ఇస్తున్నాడు, అది ఎంత తావచ్చు ఎంత పని చేస్తున్నా, మనమందరం చేసేది కూడా మనం బాగానే పెట్టాము, మన కుటుంబం బాగుండాలని మనం కష్టపడి వస్తున్నాం, బయట ఏదో కూలి పనికి దాని దగ్గరికి వెళ్ళేస్తున్నాం. సరే అట్లా అని చెప్పి నేను కష్టపడతాను, బయట ఒక 500 రూపాయలు 1000 రూపాయలు సంపాదించాను. సో నా బళ్ళు గుణమైంది, నేను తాగి ఇంట్లో హాయి పడుకోవాలని చెప్పి వచ్చేవాడు రావచ్చాను. వచ్చి ఆ తాగి మైకంలో బాధపడేది సమబాధం, తాగి మైకం ఉంటే ఏం చేస్తాం మనకి తెలియదు. సో ఇక్కడ గొడవ మొదలైంది. అందరూ కూడా ఈ యొక్క విషయం లేకుండా, ఈ యొక్క పరిస్థితులు రాకుండా మనం చక్కగా ఉంటే ఇటువంటి పరిస్థితులే మనకు రాదు. కాబట్టి మనకు అన్నీ తెలుసు, అయినా కూడా మనం ఏదో ఒకటి నేరాలు చేస్తూనే ఉన్నాం. ఇటువంటి సమాచారం చెప్పడం ఏమంటే అందరూ కూడా సామరస్యంగా ఉండాలి, కోపానికి పోకూడదు, సామరస్యపూర్వకంగా ఆలోచించాలి. మనం ఏదైనా మాట అనేటప్పుడు భార్యభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ ఓరి మీద కూడా మాట్లాడుకునేటప్పుడు ఒకరాళ్ళు ఆలోచించిన లేదా ఒక వ్యక్తి మాట్లాడుకుంటే ఇంకో వ్యక్తి తక్కి కొద్దిగా ప్రశాంతంగా ఉన్నా కూడా పరిష్కారం అనేది అక్కడే కనబడుతుంది, మనకు సమస్య కూడా పెరిగిపోయేటువంటి అవకాశం కూడా లేదు. మరి చట్టాలన్నీ ఉన్నాయి, ఆ చట్టాలన్నీ చెప్తే మరి సరే స్త్రీలని బాధల్ని సరిగ్గా చూడట్లేదు, పిల్లల్ని సరిగ్గా చూడట్లేదు, భర్త తిండి పట్ట పెట్టట్లేదు, సరే మీకేమంది కోర్టుకు వెళ్తారు, దాని నోటు ఇస్తారు, భర్త ఇలా చూడట్లేదు, అన్నం బట్ట పెట్టేదే ఇస్తారు, ఆయన అప్పటికీ ఇప్పుడు ఇచ్చేయడు, కోర్టుకు వస్తారు, అయ్యా నా భార్య సరిగా నా భర్త సరిగ్గా చూడట్లేదు.